నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అమరావతి బాండ్స్ లిస్టింగ్కి వెళ్ళారు. చాలా ఆర్భాటంగా లిస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం ఈ అప్పులు చేస్తున్నామని, రాజధాని నిర్మాణం చాలా అద్భుతమైనదని, దానిలో 9 థీమ్ సిటీస్ నిర్మిస్తున్నామని, చాలా విషయాలు ఇంకా అనేక రకమైనటువంటి విషయాలు ఎప్పుడు ఆయన బొల్లె వేస్తున్నట్టుగానే బొల్లె వేశారు. అప్పు తీసుకురావడం కూడా చాలా గొప్ప విషయం అనేటువంటి పద్ధతుల్లో పత్రికలు పుంఖాలు పుంఖాలుగా వార్తలు రాస్తున్నాయి. అది కూడా 10.32 అత్యధికమైనటువంటి వడ్డీ రేటుతో అత్యధికమైనటువంటి కమిషన్ ఇచ్చి 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందని, మరెవరికీ సాధ్యం కాదని, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ముదుపరులు పెట్టుబడులు పెట్టారనేటువంటి ప్రచారం చేస్తున్నారు. అప్పు చేయడం కూడా చాలా గొప్ప విషయంగాను, అప్పు చేసి పొప్పు కొడు తినమన్నట్టుగా అప్పు చేసినటువంటి సొమ్ముతో రాష్ట్ర ఖజానా నుంచి అనేకమైనటువంటి దుబారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. పంటి వైద్యం కోసం 1,00,000 రూపాయలు చెల్లించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే బిల్డింగ్ల రిపేర్ల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒకవైపున దుబారా చేస్తూ మరొక వైపు నుంచి 1,000 కోట్ల రూపాయలు అత్యధికమైనటువంటి వడ్డీ రేటుకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మేధావి, ఆయన అనుభవజ్ఞుడు, ఆయన బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పే మాటలే తప్ప అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దించేటటువంటి కార్యక్రమం చేయటంలో చంద్రబాబు నాయుడు గారు వెనుకు ముందు ఆడుకోకుండా చేస్తున్నటువంటి ఈ చర్యల వలన రాబోయే తరం చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేమంటే అద్భుతమైన రాజధాని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఒక పట్టణాన్ని నిర్మించబోతున్నానని శాసనసభ కానీ హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ ప్రపంచాన్ని తలదన్నే విధంగా నిర్మిస్తాను అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రహ్మాండమైనటువంటి శాసనసభ కట్టడం గొప్పని అనుకుంటే చాలా పొరపాటు. ఈ ప్రజాస్వామ్య దేశంలో శాసనసభలో శాసనసభకు కావలసినటువంటి విలువలు, ప్రజాస్వామ్య విలువలు మాత్రం మంటగలిపేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇవాళ భవనాలు చూసి చాలా గొప్పది అనుకోవడం చాలా పొరపాటు. ప్రజాస్వామ్య విలువలు ఎంతవరకు మీరు చంద్రబాబు నాయుడు గారు కాపాడగలుగుతున్నారు శాసనసభలు అంటే, ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవస్థలు కానీ లేనటువంటి దౌర్భాగ్యమైన స్థితికి వ్యవస్థను తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.